ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే అమెరికాలో పర్యటనకు వెళ్లానని అనేక సంస్థల చైర్మన్లు సీఈఓలను కలిసినట్లు పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు గుజరాత్ పంజాబ్ నుంచి వెళ్లిన వాళ్లు ఉండగా టెక్నాలజీ పరంగా తెలుగు వారితే పైచేయిగా ఉందని చంద్రబాబు తెలిపారు. సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి నంది పలుకుతున్నాం. ఈ సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ విల్ చేంజ్ టోటల్ సినారియో ఆఫ్ ఇండియన్ ఎనర్జీ సెక్టర్ ఇట్ సెల్ఫ్. భారతదేశంలో ఎనర్జీ సెక్టర్ని పవర్ సెక్టర్ని టోటల్గా మార్చబోతుంది. ఇది జరిగితే ఇండియా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ సప్లై చేస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ సప్లై చేయగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా తయారవుతుంది, వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతుంది. వ్యవసాయం, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టరు, హోటల్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా వస్తే విపరీతమైన ఉద్యోగాలు వస్తాయి, సంపద వస్తుంది, పావర్టీ ఎరడికేషన్ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది 4-5 రోజుల నుంచి మేమంతా కూర్చున్నాక నేను ఇవన్నీ చేసి మా వాళ్ళతో, రామకృష్ణ గారితో, మా సెక్రటరీస్తో కూర్చున్నాక ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ వీల్ డూ ఇట్ నౌ అని ఒక దీనికి వచ్చాం. అది పెద్ద ఒక వినూత్నమైన ప్రయోగానికి అమెరికా ట్రిప్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.